విశాఖపట్నం ఉపా రద్దు పోరాట కమిటీ మరియు విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక తరపున ఉపా పేరిట నమోదు చేసిన అక్రమ కేసులు రద్దు చేయాలని, అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో రాష్ట్ర ఉపా రద్దు కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, బ్రిటిష్ వాళ్లు జాతీయోద్యమ కాలంలో ప్రయోగించిన రౌలత్ చట్టం కంటే క్రూరమైన రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రాథమిక హక్కులకు, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రయోగించి ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారని ఆరోపించారు. 2020 నవంబర్ చివరి వారంలో పోలీసులు 30 మంది హక్కుల, కార్మిక, మహిళ, కర్షక, దళిత, కళా రంగాలకు చెందిన వారిపై ఉపా కేసులు అక్రమంగా బనాయించారని చెప్పారు. 4 దశాబ్దాలుగా ప్రజల హక్కుల కోసం బహిరంగంగా పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారని చెప్పారు. మరో 6 హైకోర్టు నుండి అరెస్ట్ కాకుండా తాత్కాలిక ఉపశమనం పొందారని తెలిపారు. ఈ అక్రమ కేసులు, అరెస్టుల గురించి ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు ఫిర్యాదులు ఇచ్చిన కనీస స్పందన లేదని అన్నారు. ఉపా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర ప్రజా సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.